చంద్రబాబు గారు మరొకసారి పోలీసులను టార్గెట్ చేశారా ఎందుకంటే మొన్న మధ్య కూడా పోలీసులు సరిగ్గా పనిచేయట్లేదు పోలీసులు ఒక వ్యవస్థకు అనుగుణంగా పనిచేస్తున్నారు అంటూ లేఖలు రాయడం అయితే మరొకసారి తాజాగా డీజీపీ గౌతమ్ సవాంగ్కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మరొకసారి లేఖ రాయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది అంటే ప్రధానంగా ఈ లేఖలో ఆయన పేర్కొన్న అంశాలు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి అలాగే ప్రాథమిక హక్కులు కాలరాయడు రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడటం అనే దుర్ఘటనలకు ఆంధ్రప్రదేశ్ ఒక వేదికగా మారిపోయింది అనేది ప్రధానంగా ఆయన లేఖలు ప్రస్తావించారు అంటే దేశంలో పోలీసులపై అత్యధికంగా వ్యక్తిగత కేసులు నమోదైన రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో ఉందంట అలాగే రాష్ట్రంలో పోలీసుల ప్రస్తుత పనితీరుకి ఇది అద్దం పడుతోంది అనేది రాజమండ్రి ఎస్పీ కార్యాలయం ఎదుటే షేక్ సత్తార్ పురుగులమంతా ఆగి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం పోలీసులు ఒత్తిళ్లే అంటూ చంద్రబాబు గారు ఆరోపించడం అలాగే టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ఇంటి బయట పార్క్ చేసిన కారుపై జరిగిన దాడిని కూడా చంద్రబాబు గారు లేఖలో ప్రస్తావించారు రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న వరుస దర్ఘ దుర్ఘటనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోలీసులపై ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా పోగొట్టాయి అనేది ఆయన లేఖలో పేర్కొన్నారు అదే నేపథ్యంలో ఆర్టికల్ నైన్టీన్ బై వన్ కల్పించిన వాక్ స్వాతంత్రంపై భావ ప్రకటన స్వేచ్ఛపై దాడులు నిత్యకృతం అయిపోయాయి ఈ విధమైన అప్రజాస్వామిక చర్యల గురించి మీ దృష్టికి తీసుకొస్తున్నాము అంటూ ఆయన ఒక లేఖ అయితే రాశారు అంటే ఓకే సాధారణంగా రాజకీయాల్లో చంద్రబాబు గారు ఈ మధ్యన లేఖలు అయితే ఎక్కువగా అయిపోయాయి అంటే రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీల మీద టార్గెట్ చేస్తూ ప్రత్యర్థి పార్టీని లక్ష్యం చేస్తూ మాట్లాడడం అనేది రాజకీయంలో చరాబాబులే కానీ ఇప్పుడు ట్రెండ్ మారిందా అన్నట్లుగా ఉంది గత కొద్ది రోజులుగా డీజీపీలకి లేఖలు రాయడం పోలీసులను టార్గెట్ చేయడం అంటే అది పోలీసుల్ని ఏమన్నా కంట్రోల్ చేసే ఆలోచనలో వ్యక్తిగతంగా వాళ్ళని టార్గెట్ చేస్తే కాస్తంత కంట్రోల్ అవుతారు అనే ఉద్దేశంతో కొత్త రాజకీయం మొదలు పెట్టారా చంద్రబాబు గారు అనేది ఇప్పుడు ప్రధానంగా కొంతమంది తెర మీద తీసుకొస్తున్నారు అంటే ఈయన రాస్తున్న లేఖల యొక్క సారాంశం అదేనా అనేది ఎందుకంటే ఆ మధ్యన కూడా లేఖలు రాశారు ఎవరికి డీజీపీకి అక్కడ ఆంధ్రప్రదేశ్ డీజీపీకి ఆయన ముందు ప్రధాని నరేంద్ర మోడీ గారికి కేంద్రానికి లేఖ రాసామని చెప్పారు రాష్ట్రానికి రావడానికి అనుమతి కోసం తర్వాత ఈయనకి రాయడు అలాగే మొన్న మధ్య కూడా ఈ దాడులకు సంబంధించి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అది ఏదైనా మన హత్య కేసుకు సంబంధించి అది కూడా డీజీపీ లేఖ రాయడు అంటే వీళ్ళది ఏం లేదు వైసీపీ మీద ఒక ఆరోపణ చేశాడు ఆధారాలు ఉంటే ఇవ్వండి ఆరోపణలు కాదు మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటామని పోలీసులు లేఖలు రాయడు అంటే ప్రతిపక్షం వర్సెస్ పోలీస్ అన్నట్టుగా మారిపోయింది ప్రతిపక్షం వర్సెస్ అధికార పక్షం ఎప్పుడు రాజకీయాల్లో జరిగింది కానీ ఈ మధ్యన ట్రెండ్ మార్చారా చంద్రబాబు గారు ప్రతిపక్షం వర్సెస్ పోలీస్ అన్నట్టుగా ఒక పోలీస్ వ్యవస్థను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేది అంటే ఇక్కడ గ్రిప్ తెచ్చుకోవడానికి కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ఎందుకు ఈ తరహా టార్గెట్ రాజకీయం నడుపుతున్నారు అనేది అంటే లేఖలు రాయడంలో తప్పేం లేదు ప్రధాన ప్రతిపక్ష హోదా నాయకుడిగా ఆయన రాయొచ్చు ఆ హోదాలో ఉంటే తప్పేం లేదు కానీ రాజకీయంగా టార్గెట్ చేయాల్సింది రాజకీయ నాయకులను కదా పోలీసులను కాదు కనేది కొంతమంది మీద తీసుకొస్తున్నాం ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది వైరల్ గా మారింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి